వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇడ్లీ దోశల్లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 10 నుంచి 15 పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చి కొబ్బరి, 1/2 కప్పు పల్లీలు, 1/4 కప్పు పుట్నాల పప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు, కొద్దిగా నూనె, కొంచెం చింతపండు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలో పల్లీలు వేసుకోవాలి. పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిపోయాయి. వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దాని మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పచ్చిమిర్చి, కొబ్బరి వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ముందు పచ్చిమిర్చి కొబ్బరిలో ఉన్న వాటర్ మొత్తం ఉలికిపోయిన తర్వాతే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తీగలో కొద్దిగా ఆయిల్ వేసుకొని రేపు వేగనివ్వాలి. పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు వేగిపోయాయి. వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకుందాము. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న ఈ పల్లీలు వేసుకోవాలి. వాటితో పాటు పుట్నాల పప్పు, చింతపండు, నాలుగైదు వెల్లుల్లి రెప్పలు. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుందాము. దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలోకి మనం పోపు తయారు చేసుకున్నాము. ముందుగా మనం పచ్చిమిర్చి కొబ్బరి వేయించుకున్న ప్యాన్ ఉంది కదండి, దానిలో నేను పోపు పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని, దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు చట్నీకి. దానిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు. వేసుకొని వీటిని దోరగా వేగనివ్వాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని Thank you.
పోపు వేగింది. ఈ వేగిన పోపుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ చట్నీలో కలిపేసుకోవాలి. ఇడ్లీ దోశలోకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. 10 నుంచి 15 పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చి కొబ్బరి, 1/2 కప్పు పల్లీలు, 1/4 కప్పు పుట్నాల పప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు, కొద్దిగా నూనె, కొంచెం చింతపండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.